ఎన్టీఆర్ కోరిక మేరకు చంద్రబాబుకి బయలు ఇచ్చారట రాహుల్ గాంధీ మరి కాంగ్రెస్కి సంబంధించినటువంటి అధినేత రాహుల్ గాంధీ ప్రస్తుతం చంద్రబాబుకి బెయిల్ ఇప్పించారట జూనియర్ ఎన్టీఆర్ని ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసినటువంటి రాహుల్ గాంధీ చంద్రబాబుకి సంబంధించిన విషయం తెలిసి షాక్ అయ్యారట కావాలనే చంద్రబాబుకి సంబంధించిన విషయం పట్ల వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేస్తున్నది కేవలం కావాలనే చేస్తున్నారని ఆరోపించారు మన రాహుల్ గాంధీ అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తనకి ఈ విషయం గురించి చెప్పడం చాలా మంచిదైందన్నారు కనీసం ఈ విషయం గురించి మా నోటీస్ కూడా తీసుకురాకుండా ఉన్నారని కనీసం దీనికి సంబంధించిన పేమెంట్ డిలే అనుకున్నాం కానీ వేరే ఒకటి కాదని ఆయన మండిపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది ఈ మేరకు చంద్రబాబు నాయుడుకి సంబంధించి ప్రత్యేకంగా బెయిల్ని ఏర్పాటు చేశారట రాహుల్ గాంధీ సో రాహుల్ గాంధీ గురించి మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సుపుత్రుడు సో ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు స్టిల్ బ్యాచ్లర్ ఈ నేపథ్యంలో ఎన్నో దశాబ్దాలుగా అయితే మరి కొనసాగిస్తున్నటువంటి రాజకీయ పరంపరకి మధ్యలో ఇంకేం కారణం ఉంది అనేది చెప్పాలి కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది సో ఎన్టీఆర్ కోరిక మేరకే చంద్రబాబుకి మరి ప్రత్యేకమైనటువంటి సో చంద్ర ఎన్టీఆర్ కోరిక మేరకే చంద్రబాబుకి సంబంధించి ప్రత్యేకమైన బెయిల్ ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీని కోరడంతో ఆయన అయితే సంతోషంగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబుని బయటికి తీసుకొస్తామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గాంధీ అయితే చెప్పారట చంద్రబాబుని అమానుషంగా అరెస్ట్ చేస్తారని అక్కరకు మరి ఎవరూ కూడా రారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇలా వచ్చారంటే ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని అనుకున్నట్టుగా అయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కోసం ఏర్పాటు చేసిన బెయిల్ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతకనో వైరల్ అవుతోంది